గుంటూరు జిల్లా రేపల్ల ప్రభుత్వ ఏబీఆర్ డిగ్రీ కళాశాలలో ఆర్యుఎస్సీ నిధుల ద్వారా 4 కోట్ల వ్యయంతో అదనపు తరగతి గదుల ఆధునీకరణ మరియు శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక మంచి వాతావరణంలో పేద విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. దానిలో భాగంగానే నేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ఎలిమెంటరీ నుండి డిగ్రీ వరకు ప్రతి ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాలలను అభివృద్ధి పరిచే విధంగా తన ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. యువత విద్యతో పాటు స్పోర్ట్స్లో కూడా ప్రతిభ కనపరచాలని త్వరలోనే కళాశాల ఆవరణలో వాకింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏబీఆర్ డిగ్రీ కాలేజీలో ఏదైతే రూసా ఫండ్స్ కింద మనకి అదనపు తరగతులు, అలాగే ఉన్నటువంటి కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, రిపేర్ల కోసం అయితే 4 కోట్ల రూపాయలు మనకి శాంక్షన్ అయినా వాటికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే అందరికీ కూడా మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, కార్పొరేట్ స్థాయి ఎడ్యుకేషన్ తప్పకుండా ఇక్కడ పేద ప్రాంతాలకు పేద విద్యార్థులకు అందించాలని చెప్పి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తాం. దాంట్లో భాగంగానే అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి డిగ్రీ కాలేజీల దాకా, అలాగే ఇంజనీరింగ్ అన్ని కాలేజీలు కూడా ఒక నూతనమైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతోనే ఇప్పుడుతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉంది. మెంద వీల్సి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఒక మార్పు తేవాలనే విషయంతో 4,848 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రాల్లో అన్ని ఎడ్యుకేషన్ స్కూల్స్ అన్ని కూడా అభివృద్ధి చేస్తానో, అలాగే ఈ యొక్క డిగ్రీ కాలేజీలో కూడా. ఎందుకంటే ఎడ్యుకేషన్తోనే మార్పు అనేది మనకు సాధ్యమవుతుంది. ఏదైతే 2022, 2029, 2050 అని చెప్పి టార్గెట్ పెట్టుకుని ఒక విజన్తో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తుందో, అది కేవలం వారు ముందుకెళ్తున్నారు, అది కేవలం ఎడ్యుకేషన్తోనే సాధ్యమవుతుంది, చదువుతూనే సాధ్యమవుతుంది. పిల్లలందరికీ కూడా భావితరాలకు మంచి భవిష్యత్తు ఉండాలని తప్పకుండా దానికి పునాది ఎడ్యుకేషన్ చెప్పే దిశగా మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఈ ఫండ్స్ తప్పకుండా ఉపయోగిస్తారని చెప్పేసి, అలాగే ఏబీఆర్ కాలేజీలో కావాల్సిన ఇంకేమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావాలన్నా తప్పకుండా మేము పైన అధికారులకు తీసుకెళ్ళి మేము వాటిని తెచ్చి పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే వాకింగ్ ట్రాక్ ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు మనకి ఏబీఆర్ కాలేజ్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మన మున్సిపాలిటీ కూడా పెద్దలందరూ కూడా ఈవినింగ్ పూట అందు కానీ మార్నింగ్ పూట కానీ ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు. దానికి కూడా కావాల్సిన డబ్బులు కూడా మున్సిపాలిటీ నుంచి, ఎందుకంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో అది రాదు కాబట్టి ఈ మున్సిపాలిటీ నుంచి ఆ ఫండ్స్ తీసి తప్పకుండా రాబోయే 2-3 నెలల్లో అది కూడా వాకింగ్ ట్రాక్ కూడా తప్పకుండా ఏర్పాటు చేయడం కూడా మా చైర్మన్ గారు హామీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా అది కూడా రాబోయే. అంటే మనకి రేపల్లో అన్ని అంటే మన పార్కులు అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ఓపెన్ జిమ్లు పెడతా ఉన్నాం, అలాగే ఈ కాలేజ్ ఎన్వైరన్మెంట్ కూడా అభివృద్ధి చేయడం కోసం ఈ హాస్టల్స్ వసతులతో పాటు ఈ యొక్క అంటే శారీరక సౌష్ఠవం పెంచుకునే విధంగా కూడా తప్పకుండా మేము ఈ వాకింగ్ ట్రాక్ కానీ అలాగే ఇక్కడ కూడా ఓపెన్ జిమ్ పెట్టాలనే ప్రతిపాదన కూడా మేము పెడతా ఉన్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఇట్లాంటి వసతులు కల్పిస్తే తప్పకుండా వారికి మంచి భవిష్యత్తు పునాది దేశంలో అవుతామని చెప్పేసి కూడా తెలియజేస్తాము.